రైట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ జాయిన్ అవుతారు చెప్పండి సార్ ప్రధానంగా ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు దీనిపై ఏమి స్పందన ఏంటి చాలా ఆనందంగా ఉంది అండి చాలా ఆనందంగా ఉంది తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామి అవుతున్నందుకు ఇంత చక్కటి అవకాశం మరి కేసీఆర్ గారు నాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది రైట్ అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వీడుతున్నారు సో మీరు బీఆర్ఎస్ పార్టీ జాయిన్ అవుతున్నారు అర్థం అదేగా పోయేటోళ్ళందరూ కూడా వాళ్ళ పోయేటోళ్ళందరూ కూడా స్వార్థపరులు అండి పోయేటోళ్ళందరూ కూడా స్వార్థపరులు వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడానికి పోతున్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావంలో కీలక పాత్ర వహించింది తెలంగాణ నిర్మాణంలో బలమైన పునాది వేసింది ఈ పార్టీ సో వాళ్ళు పోతున్నారంటే వాళ్ళు ఇక్కడున్న ఇక్కడ అప్పుడున్న అధికారాన్ని మిస్యూజ్ చేసుకొని మరి ఆ ఆస్తులను అంటూ కాపాడుకోవడానికి పోతున్నారని తప్ప ఇంకోటి కాదు నేను బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉండరని చెప్పి రేవంత్ చెప్తున్నాను చెప్పండి తెరిసే ఉన్నారు కదా మరి రైట్ అంటే ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు అంటే ప్యాకేజ్ తీసుకున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు దీనిపై మీరు స్పందన ఏంది ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు నేను ప్యాకేజ్ కోసం రాలేదు ఇక్కడ వచ్చి సేవ చేయడానికి వచ్చినాను రైట్ సో తాను ప్యాకేజ్ కోసం రాలేదు సేవ చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నాడు గత 10 ఏళ్లలో కేసీఆర్ హయాంలో తెలంగాణ ఎంతో డెవలప్మెంట్ చెందింది చెప్పేసి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్న పరిస్థితులు ప్రధానంగా కనిపిస్తున్నాయి సో గేట్లు తెరిస్తే అని చెప్పేసి కూడా బెదిరించే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు సో ప్రతిసారి పాలమూరు బిడ్డ అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది నేను కూడా పాలమూరు బిడ్డనే సో బెదిరించొద్దు బెదిరిస్తే ఎవరు కూడా భయపడని చెప్పేసి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు ప్రొఫెసర్ రవితో కలిసి నరేంద్ర టీవీ 5 హైదరాబాద్.